హలో ఫ్రెండ్స్, నేను రాజవీర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహాముదురులు, దేశముదురులు, కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి, వీళ్ళ పీడ విరగడైంది అంటూ కేసీఆర్ గారు ఒకానొక సందర్భంలో మాట్లాడారు. ఈ మాటలు నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే, నిజమే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహాముదురులే. అప్పట్లో కేసీఆర్ గారు అన్నప్పుడు ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను స్వయంగా చూస్తున్నాను. ఈ టాపిక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలవడానికి వెళ్ళారు అనేది ఇప్పుడు మీడియాలో జరుగుతున్న చర్చ. సరే, వెళ్ళారు అనుకుందాం. అయితే వెంటనే ప్రత్యర్థి మీడియాలో ఇక పవన్ కళ్యాణ్ మీద డిబేట్లే డిబేట్లు, చర్చలే చర్చలు. అవి ఎలా ఉన్నాయంటే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టాడు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా గురించి అప్పట్లో మోడీని ప్రశ్నించిన పవన్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాను మర్చిపోయాడా అని ఒక పెద్ద ఎత్తున నిన్న డిబేట్. సరే, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా మర్చిపోయాడు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాను సైలెంట్ అయిపోయాడు అనుకుందాం. మరి మీరేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి దీక్షలు చేశాడు, ఢిల్లీ వెళ్ళి మరీ దీక్షలు చేశారు. మరి మీరెందుకు మాట్లాడట్లేదు ఈరోజు? అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక హోదా మీద అక్కడ ఒక దీక్షనే చేశారు ఎంతోమందిని తీసుకెళ్ళి. మరి ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి. మరి ఇంకో మాట ఏమన్నారు ఆయన? 25 మంది ఎంపీలు ఇస్తే చాలు, కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. ఇంకెక్కడ తీసుకొచ్చారు? ఇప్పుడెందుకు ఆ మాట సైలెంట్ అయిపోయారు? మరి మీరు ఆ విషయం గురించి అడగరా? మీరు మాట్లాడరా విషయాలు? ఎప్పుడు మీకు సైలెంట్గా దొరికేది ఒక్క పవన్? ఆయన ఏం చేసినా ఆయన మీద రాయిలు రప్పలతో కొట్టడమేనా? మాట్లాడట్లేదు. వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు, మీరెందుకు కేంద్రాన్ని ఒత్తిడి చేయట్లేదు? చేయరు, ఎందుకంటే మీ బాధలు మీవి. కేంద్రం గురించి, ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారనుకో, నెక్స్ట్ డేనే ఏం జరుగుతుందో మీకు తెలుసు. మాట్లాడలేరు. అటు టీడీపీ ప్రభుత్వం మాట్లాడలేదు. అయినా ప్రత్యేక హోదా అనేది నాయకుల ద్వారా వచ్చేది కాదు, ప్రజల్లోంచి రావాలి. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. ఒక పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ ఏమన్నా మంత్రా, ముఖ్యమంత్రా, లేకుంటే పవన్ కళ్యాణ్ ఎంబడి ఒక 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాలాగే ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక మహా అయితే ఒక పార్టీకి అధినేత. అతను ఒక్కడేం చేయగలడు? మీరేం చేశారు? మంత్రులు, ముఖ్యమంత్రులు మీరేం చేస్తున్నారు? గడ్డి బిక్తున్నారా అనేది ఒక సామాన్యుడి ప్రశ్న, సామాన్య జనాల ప్రశ్న. ఇంకోటి తెలంగాణ గురించి తీసుకుందాం. తెలంగాణ ఎలా వచ్చిందయ్యా? తెలంగాణ కేసీఆర్ వల్ల, ఒక్కడి వల్లే రాలేదు. కేసీఆర్ నాయకత్వం మాత్రమే వహించారు, కానీ దాని వెనకాల ప్రజా సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగస్తులు, ఇలా ఎంతమంది ప్రజలు, రిక్షా వాళ్ళు, కార్మికులు, విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కదిలొచ్చింది. అందరూ కలిస్తేనే తెలంగాణ వచ్చి తీరింది. మరి తెలంగాణ కోసం ఇంతమంది కష్టపడ్డప్పుడు మీరేం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరేం చేస్తున్నారయ్యా? హాయిగా ఈ సొళ్ళు వినుకుంటా, రాజకీయ నాయకులు డిబేట్లు వినుకుంటా హాయిగా కాలక్షేపం చేస్తున్నారా? మీరు ఎత్తుకోండి ప్రజలు, మీరు ఎత్తుకోండి, ఎత్తుకోండి, యుద్ధం చేయండి. అప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ముందుకు వస్తారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిండో లేదో డమ్ 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 వాయించేస్తున్నారు. ఇంకా మరి మీకు ఇంత పవన్ కళ్యాణ్ మీద, ఇంత పవన్ కళ్యాణ్ ఎందుకు రావట్లేదని అంత గొంతు చించుకుంటున్నారు నిన్న కొంతమంది మీడియాలో. మరి మీరు ఏం చేశారు? ఆ పవన్ కళ్యాణ్ గెలిపించే చేత కాలేదు మీకు? ఏం చేసి ఓటు వేద్దాం? మరి ఎందుకు వేయలేదు ఓటు? మీకు ఓట్లు మాత్రం ఇంకేయరు, ఆయన మాత్రం మీకు ప్రత్యేక హోదా తీసుకురావాలంట. భలే ఉన్నారాయా మీరు? అవును భయ్, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పొత్తు పెట్టుకుంటాడు, అయితే మీకు నష్టమేంది? మీరు పొత్తు పెట్టుకోలేమన్నా బీజేపీతోని సైలెంట్గా పొత్తు పెట్టుకొని మీరు గెలవలే? అదే పొత్తు కనుక పవన్ కళ్యాణ్ స్పెషల్ స్టేటస్ కోసంతో మాట్లాడకుండా పొత్తు పెట్టుకొని ఉంటే ఇవాళ పరిస్థితి ఏంది? పవన్ కళ్యాణ్ ఇవాళ చక్రం దిప్పేటోడు, ఇవాళ చాలా సీట్లు గెలుచుకునేటోడు. మీరు కేసీఆర్ తను పొత్తు పెట్టుకోలేదు సైలెంట్గా? అసలు కేసీఆర్ జగన్ని మానుకోట నుంచి తరిమి తరిమి కొట్టారు, అప్పుడు ఏం చేసిరాయా మీరు? మళ్ళీ సైలెంట్గా మీరు కేసీఆర్తో పొత్తు పెట్టుకోలే? అంటే మీరు చేస్తే మంచిదే, అవతల వాళ్ళు చేస్తే చెడ్డా? మీరు ఎప్పుడైనా ఒక్క వ్యక్తిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి అతను ఏం చేస్తున్నాడు, అతను చేసిన తప్పేంటి? వెంటనే డిబేట్లు పెట్టి పవన్ కళ్యాణ్ మోడీని ప్రశ్నించాలి అంటే, పవన్ కళ్యాణ్ ఎవరయ్యా మోడీని ప్రశ్నించడానికి? అతనేమైనా మంత్రా, ముఖ్యమంత్రా?
జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలి. ఆయన ఎప్పుడు చేస్తాడో తెలుసా? అది కూడా చెప్తా నేను. రేపో మాపో బీజేపీకి ఆయనకు చెడితే, బీజేపీ వాళ్ళు బెయిల్ రద్దీ చేసే పరిస్థితి వస్తే వెంటనే ప్రత్యేక హోదా అందుకుంటాడు. కావాలంటే చూడండి. అందుకొని అవి చూసారా, నేను ప్రత్యేక హోదా గురించి మాట్లాడగానే నా మీద నా బెయిల్ రద్దు చేశారని మరో స్టాండ్. ఎంతసేపు సానుభూతితోని, ఎంతసేపు జనాల సింపతి మీదనేనా రాజకీయాలు అంటే? నిజాయితీగా ఒక్కళ్ళన ఒక్కళ్ళు నిజాయితీగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారా? ఒక్క పవన్ కళ్యాణ్ తప్పితే.